నాలుగు సంవత్సరాల కాలం అయిపోయింది అక్క చెల్లెమ్మలు అన్నాడు ముద్దులు పెట్టాడు బుగ్గలు నిమిరాడు ఓవరాల్ గా కట్ చేస్తే ఏందిరా అంటే ఎవర్ని వదిలిపెట్టకుండా రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాజకీయ నాయకుల వరకు ఏ ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా నోటికొచ్చిన బూతులు మాట్లాడటం దగ్గర నుంచి వాళ్ళని అవమానించే పరిస్థితి వరకు చూసుకుంటా ఉంటే పర్టిక్యులర్ గా ఈ జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే ఈ గవర్నమెంట్ మహిళా ద్రోహి అన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కూడా మనం చూసుకుందాం ఎక్కడా కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి మహిళ అవమానపడ్డ మహిళ తప్పించి ఎవరో కూడా ఎక్కువగా సంతోషంగా ఉండే కనిపించట్లే సంతోషంగా ఉండే వాళ్ళు ఎవరంటే ఆ మంత్రివర్గంలో పని చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆ నలుగురు మంత్రులు ముఖ్యంగా పదవి ఊడిపోయినా సరే పదవి ఉంది అనుకుంటున్న భ్రమలో పడిపోయిన ఆ వాసిరెడ్డి పద్మ గారు తప్పించి ఈ లోకంలో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ లో భారతీ రెడ్డి గారు ఇంకొక వ్యక్తి భారతీ రెడ్డి గారు తప్పించి సొంత తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేక సొంత తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి గెట్టేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం నిజంగా ఈ పరిస్థితులన్నీ చూస్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే నేను డే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా ముఖ్యంగా అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగాలని అమరావతి మహిళా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి ఇలా అవమానకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి రోడ్డు మీదకి వస్తే పోలీసుల చేత కూడా బూటుకాలు పెట్టి తన్నించిన పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం ఇంకా వాళ్ళ పరిస్థితి ఉధృతం అవుతుందని వాళ్ళ ఉద్యమం ఉధృతం అవుతుందని సంగతి తెలుసుకొని అదే మహిళా మనులందర్నీ కూడా వాళ్ళు కట్టుకున్న చీరల దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకున్న నగల వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా కామెంట్ చేయడమే కాకుండా ఇంట్లోంచి బయటకు వచ్చే ప్రతి ఆడవాళ్ళని కూడా చాలా అవమానకరంగా సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళందరినీ కూడా అవమానించిన తీరు కూడా మనందరం కూడా చూసుకున్నాం ఈరోజు ఈరోజు అనితకి ఎవరికి అన్యాయం జరిగిందనో లేకపోతే ఇంకొక నాయకురాలకు అవమానం జరిగిందనో లేకపోతే ఇంకొక నాయకురాలకు అవమానం జరిగిందనో కాదు ఈరోజు మహిళా లోకం మొత్తం అవమానపడే పరిస్థితిలో ఈ రోజు మనందరం కూడా గమనిస్తున్నాం ఈ రోజు ఎక్కడెక్కడ నుంచో మనందరి దగ్గరికి ఈ రోజు వస్తున్నారు సంఘీభావంగా చాలా మహిళా సంఘాలు సంఘీభావంగా వస్తున్నాయి కానీ ఇక్కడ పరిస్థితి ఏందిరా అంటే ఉన్న సిచ్యువేషన్ ని అంటే అమరావతి పూర్తి చేయలేదు ఎందుకు అని అడిగితే దానికి సమాధానం చెప్పరు అమరావతి రైతు ఈ రకంగా చీర కట్టుకుంది అమరావతి రైతు ఈ రకంగా డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిందని మాట్లాడతారు నా కొడక అని చెప్పి తిట్టా ఇదే పదాలు ఉపయోగించా నా కొడక అని చెప్పి తిట్టా నేనే కాదు మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు కడుపు మండి తిడుతున్నాం ఆ కడుపు మండి తిడితే వాడు ఏమన్నాడంటే అంటే ఈ రోజుల్లోని వైసీపీ గవర్నమెంట్ లో అమ్మ పదాన్ని కూడా బూతు కింద మార్చేసే పరిస్థితి కనిపించిందండి దయచేసి క్షమించాలి నేను నడి రోడ్డు మీద కూర్చొని ఇలా మాట్లాడుతానంటే నాకు కూడా ఒక రకంగా సిగ్గు అనిపిస్తుంది కానీ వీలాంటి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా నా కొడక అంటే ఆడు ఏమన్నాడంటే నా కొడక అని అడింది కదా మా నాన్నకి ఏమైంది అని అడిగాడు అరే నేను మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా అందరూ విజయమ్మ భారతీ రెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు భారతీ రెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే మా మీదనా ఈరోజు మా మీదనా దుష్ప్రచారాలు మీరు మాత్రం అమ్మ పదాన్ని కూడా బూతు పదం కింద మార్చేసిన దుర్మార్గులు ఈరోజు వైసీపీ గవర్నమెంట్ లో ఉంటే మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి రాజకీయాలు ఎలా చేయాలని నేను అడుగుతున్నాను ఈరోజు మాలాంటి వాళ్ళు రాజకీయాలు చేయాలని బయటకు వస్తే మీలాంటి దుర్మార్గులు మాట్లాడే మాటలకి మేము జడిసిపోయి ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకొని కూర్చొని ఏడుస్తున్నామా అని ఏడవాలా నేను అడుగుతున్నా ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలు రోడ్ల మీదకి వస్తే అమరావతి రైతుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడు ఆఖరికి అంగన్వాడీ టీచర్ని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు ఆశా వర్కర్ల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడు రాజకీయాలు ఉన్న వాళ్ళ గురించి కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆఖరికి నీ ఇంట్లో ఉన్న ఆడది మాత్రమే ఆడది రోడ్డెక్కిన ప్రతి ఆడది కూడా ఆడది కాదు అనేటట్టుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే రోజే ఎక్కిల్ నవ్వులు నవ్వుడు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు లేకపోవడం నిజంగా మా అందరి దౌర్భాగ్యం ఈరోజు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులు భువనేశ్వర్ గారి గురించి అలాగే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి అలాగే మాట్లాడతావు రేపు పొద్దున ఎవరైనా ఇంట్లో వాళ్ళ గురించి అలాగే మాట్లాడతావు ఆఖరికి రేపు పొద్దున మా పిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఈ రోజు నేను చెప్తున్నా ఆఖరికి మహిళా పోలీసులను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే సందర్భాన్ని కూడా చెప్తున్నా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఉండవల్లి శ్రీదేవి మొన్నటి వరకు జగన్ జగన్ కొట్టుకుంటుందన్న మనిషి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే
ఆవిడ గురించి ఆ పిల్లల గురించి ఇదే వైసీపీ పేటిఎం బ్యాచ్ నోటికొచ్చినట్టు కుక్కల్లా మాట్లాడే పరిస్థితి ఈ రోజు మనం గమనించుకోవాలి. సాధికారత కూడా మనం ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా చూడం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఆలోచన అలాగే పెట్టే ప్రతి పాలసీ ప్రతి పథకం కూడా అన్నీ కూడా మహిళా సంక్షేమం కోసం మహిళా భద్రత కోసం మహిళా సాధికారత కోసం చేపట్టినవి అని మనం గత 4 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. ఆ వేదిక మీద తెలుగుదేశం పార్టీతో పాటు వేరే పార్టీ మహిళలు ఎలా పాల్గొన్నారో నాకు అర్థం కావట్లేదు. అనిత అయితే మనం ఎప్పుడూ చూసాం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆవిడ కీలు బొమ్మ. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనేది మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పార్టీ, నిట్ట నిలువుగా ముంచిన పార్టీ, మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుస్తాసనల పార్టీ, తెలుగు డట్టి పార్టీ, తెలుగు దుర్యోధనల పార్టీ. అలాంటి పార్టీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలైన అనిత గారు, ఆవిడ మాటలేంటి, ఆవిడ భాష ఏంటి, మాట్లాడితే చెప్తుంది నా పిల్లలు చూస్తే బాధపడరా అనేసి. మరి అమ్మ మీరు మాట్లాడుతున్న భాష, మీరు యూజ్ చేస్తున్న వర్డ్స్ అవన్నీ చూసి మీ పిల్లలు బాధపడరా? ఇద్దరు పిల్లలకి తల్లి కదా మీరు, ఇద్దరు పిల్లల తల్లి అయిన మీరు తల్లి కోసం కూడా తల్లి అనే వర్డ్ కోసం కూడా వక్రీకరించి మాట్లాడడం నిజంగా దారుణం. మా పార్టీ పెద్దలైన విజయమ్మ గారి కోసమో భారతమ్మ కోసమో గౌరవంగా మేము పిలుచుకుంటే అమ్మ అనే పదాన్ని కూడా వక్రీకరించి అసహ్యంగా చిత్రీకరించి మాట్లాడారే, నిజంగా చూస్తే మీ మాటలు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అసహించుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వంగలపూడి అనిత అనట్లేదు, వక్రబుద్ధి అనిత, వక్రమాటలు అనిత అనే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. అలాగే మరి అయితే నాకు అర్థం కాదు, మీరు మీ చంద్రబాబు నాయుడు గారి భార్యని భువనమ్మ భువనమ్మ అంటారు, మరి అందులో ఉన్న అమ్మని కూడా మీ లాజిక్ ప్రకారం వక్రీకరించి మీరు ఆలోచించి మాట్లాడతారా? అలాగే మీరు పెట్టే ప్రెస్ మీట్స్, అలాగే మీరు మాట్లాడే స్పీచెస్ మీ పిల్లలకి ఎప్పుడైనా చూపించారా? అసలు నిజంగా మీ పిల్లలు కనుక ఆ భాష చూస్తే మిమ్మల్ని అసహించుకుంటారు, వాళ్ళ చెప్పులతో మిమ్మల్ని కొడతారు. ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అంటారా? ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఆడవాళ్ళని ఎంత ఘోరంగా చులకన చేసి మాట్లాడతారా? అలాగే వాలంటీర్స్లో ఉన్న మహిళల్ని ఎంత చులకన చేసి మీరు మాట్లాడారు? మీరా మహిళల కోసం మాట్లాడతారు? అసలు మహిళలు పేరెత్తే అర్హత కూడా మీకు లేదు. మీరేమో ఏదో పెద్ద టీచర్ ఉద్యోగం చేశాను, నేను చాలా అపరమేధావిని అని చెప్తూ ఉంటారు. మరి మీ స్టూడెంట్స్కి ఇదే భాష మీరు నేర్పించారా? మీరు టీచర్గా ఉద్యోగం చేసేటప్పుడు అదే భాష ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు? నిజంగా ఆ మాటలు వింటే మీకు సిగ్గు అనిపించట్లేదా? అలాగే అంటారు మా ముఖ్యమంత్రి గారి పాలన, మా ప్రభుత్వ పాలన సైకో పాలన అంట. ఆ మాట అనడానికి సిగ్గులేదా? సైకో ప్రభుత్వంలో మీరు మహిళా అధ్యక్షురాలు, సైకో పార్టీలో మీరు ఒక మహిళా అధ్యక్షురాలు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే సైకోకి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటే అంటూ మహిళా పుట్టుకునే అవహేళన చేసిన వ్యక్తి, అవహేళన చేసిన సైకో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ గారు ఈడ్చి కొడితే అతనికి సపోర్ట్ చేస్తూ వనజాక్షికి అవమానించిన సైకో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మహిళా ఎమ్మెల్యే అయిన రోజా గారిని 1 ఇయర్ సస్పెండ్ చేసిన మహిళా ద్రోహి సైకో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని, కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని 10 కోట్లు ఖర్చు పెట్టి అవమానించి ట్రోల్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి సైకో అని మేమనలేదు, ఆ పవన్ కళ్యాణ్ గారే అన్నారు.